వస్తున్నాను. ఈ డొనేషన్ ఇస్తే దీంతో రెండు రకాల విన్ విన్ సిచ్యువేషన్, ఎందుకు బ్లడ్ డోనర్ కి కూడా ఇది మంచిది, ఎందుకంటే కొత్త రక్త కణాలు ప్రొడక్షన్ అవుతాయి, ప్లస్ ఎవరికి కావాలంటే ఇప్పుడు ఈయన చెప్పినట్లు ఒరిస్సాలో దుర్ఘటన అయింది, అలాంటి దుర్ఘటనలో చాలా ఇంపార్టెంట్ ఈ బ్లడ్. మన శరీరంలో 5 లీటర్ బ్లడ్ ఉంటుంది, 1 లీటర్ కంటే ఎక్కువ బ్లడ్ లాస్ అయితే పేషెంట్ చనిపోతాడు. మీరంతా ఇక్కడ ఎంతమంది బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళకందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తాను, ప్లస్ ఈ ఆర్గనైజేషన్ కి చేసిన అందరూ సిఐటి మెంబర్స్ కి నా స్పెషల్ థ్యాంక్స్. ఓకే, 6 గంటల నుండి ఇప్పుడు సాయంత్రం 5 గంటల అవుతుంది. సుమారు 13 గంటల పాటు ఇదే హాల్లో మీరందరూ ఉండి కూడా సిఐటి 6వసారి ఏదైతే బ్లడ్ బ్యాంక్ నిర్వహించిందో, మనం ఏదైతే అనుకున్నామో ఆ రకమైన టార్గెట్ ని దాటి మనం ఈ రోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ గా అలాగే మన యూనియన్ తరఫున కూడా మీ అందరికి కూడా ప్రజలందరూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే మనకి రెడ్ క్రాస్ వారు కానీ అలాగే లైన్స్ క్లబ్ వారు కానీ అలాగే లైఫ్ సేవ్ వారు కానీ కూడా వారు కూడా మనతో సహకరించి వారు కూడా అందరు కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ పథకాన్ని నిర్వహించి వారు కూడా తగిన యూనిట్స్ మనం ఇవ్వడం అనేది జరిగింది. వారు కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే మనం 2018-2019లో మొదటిసారి 700 దాటి చేసాం, రెండోసారి 500 దాటి చేసాం, తర్వాత 2 సంవత్సరాలు కూడా కరోనా అనేది 2020 కరోనా వచ్చింది. 2022లో మనం ఎక్కువగా మనం చేయగలం, 300 లోపల మనం చేయగలిగాం. కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా సరే మనం టార్గెట్గా మళ్ళీ మన పోరాటం ఏదైతే చేసాం ఆ రకంగా చేయాలని చెప్పి అనుకున్నాం. మనకి నిన్న బ్లడ్ బ్యాంక్ ఇక్కడ నిర్వహించారు, మొన్న ఇదే లాస్ట్ ఓవర్ ఇక్కడ నిర్వహించారు, ఇవాళ సిఎస్ఎఫ్ నిర్వహించారు, అలా గాజువాక కంటెంట్ ప్రాంతాల్లో కూడా ఈ శిబిరాలు నిర్వహించడం వల్ల మనం తగ్గుతామో మన టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకున్న మన మనసులో ఉంది. అందువల్ల ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి రిమోండర్స్ కూడా సరిపోలేదు, ఇంకా ఇమీడియట్గా రిమోండర్స్ కూడా మేము ఇమీడియట్గా ఆర్డర్ అనేది ఇచ్చాం. కాబట్టి ఇమీడియట్ వల్ల అది కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పిలిచి వాళ్ళకి రిమోండర్స్ కూడా సర్టిఫికేట్ అన్నట్టు జరుగుతుంది. ఈరోజు రికార్డెడ్గా కూడా 564 మంది ఇక్కడ ఎంట్రీ అనేది చేస్తూ ఉన్నారు. 500 పైసలకు ఇవాళ మెట్రో అనేది మీరు విభజించుకుని మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరి కృషి, మీ అందరితో ఒక కష్టం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ సమయం అలాగే మన లైఫ్ సేవ్ గారు మనకి అనేది ఇస్తా ఉన్నారు, ఉదయమే రెడ్ క్రాస్ వారు అలాగే లైఫ్ సేవ్ కూడా మన యూనియన్కి వ్యాపారంగా మెమ్మల్ని కూడా అందుకోవడం కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. వారందరూ కూడా మన యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అవే కదా మాట్లాడుతున్నట్టు వద్దాం. ఇచ్చినారా, ఇది చాలా కష్టకాలం, కరోనా నుంచి బయటకు వచ్చామో రాలేదు కూడా ఇంకా తెలియదు. నెల క్రితం కూడా కరోనా ఉందని చెప్పి చెప్పారు. తన పక్క స్టీల్ ప్లాంట్ పోరాటం అనేది నడుస్తూ ఉంది, 163 రోజులు ఉద్యమం నడుస్తూ ఉంది. ఒక మనిషి బతకడానికి రక్తంలో మైలన్ కంటెంట్ ఎంత పట్టుకోవాలంటే సొంతగా సాధనకై మనం ఈ బ్లడ్ క్యాంపుల 2018లో మొదలు పెట్టాం. 18లో 800 యూనిట్ల పైకిలకు ఇచ్చినందుకు ఈ 2-9 రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక చోట ఒక రోజు అది కూడా ఇంటర్నే అంతర్జాతీయ బ్లడ్ దినోత్సవం రోజున మనం 800 యూనిట్లు దాటించినందుకు లైన్ మన రెడ్ క్రాస్ సొసైటీ వారు హైదరాబాద్ పిలిచి మన యూనియన్కి అప్పటి గవర్నర్ గారు దానికి ఎవరైనా గవర్నర్ గారు తమిళసాయి గారు అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అయితే తర్వాత కంటిన్యూ సార్ అప్పర్ గారు చెప్పారు, తర్వాత కరోనా కాలంలో ఇమీడియట్ చేశాం, మరలా దీన్ని యూనియన్ కార్యవర్గం కార్యకర్తలందరూ కూడా సీరియస్గా తీసుకొని బ్లడ్ బ్యాంక్ సక్సెస్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఒక పక్కన వేరే యూనియన్ 2 తారీఖు చేసింది, తర్వాత ఆఫీసర్ కూడా చేశారు, ఇవాళ సీఎస్ఎఫ్ కూడా చేశారు,
ముగ్గురు చేసిన తర్వాత నాలుగో దఫాగా మనం ఈ వారంలో చేస్తా ఉన్నాం. అయినప్పటి 564 మందిని తీసుకొచ్చారంటే అక్కడ విషయం కాదు. దానిలో 500 పైకిలకు యూనిట్ బ్లడ్ అనేది ఆల్రెడీ 3 సేకరించడం జరిగింది. దానిలో రక్త సొసైటీ వారు అత్యంతగా బ్లడ్ సేకరించారు ఈరోజు క్యాంప్లో. తర్వాత లైఫ్ క్లబ్ వారు, మూడోది లైఫ్ కేర్ సంస్థ కూడా 3.5 తీసుకోవడం జరిగింది. ముగ్గురికి కూడా ఈ 3 సంవత్సరాలకు కూడా సీఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. భవిష్యత్తులో ఎవరికి ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా సీఐటి తెలియజేయడానికి అన్ని కూడా ముందుంటాయని చెప్పేసి ఏ తాలూక చైతన్యంతో బ్లడ్ మొబిలైజ్ చేశారో, ఏ చైతన్యంతో జనాన్ని మొబిలైజ్ చేసి ఇక్కడికి బ్లడ్ తీసుకొచ్చారో, ఎందుకు అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు, వర్కింగ్ యూమెన్స్, అలాగే కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇదే మొక్కుమని దేశంతో చీలు పరివేషణ ఉద్యోగం ముందుకెళ్తామని చెప్పేసి ఎట్టి పరిస్థితులు విశాఖ వస్తూ తెలుగు కూడా అక్కడ కొనసాగుతుంది, దాన్ని కాపాడుకునే పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్న వ్యవస్థలు తీసుకుంటాము. ఒకటి చెప్పవలసింది అంటే ఐఐటీ నర్సింగ్ కాదని చూసి అది ఉన్నా కాపాడి సరే ఈరోజు ఇంత మొబైల్ చేసి నిన్న స్టీల్ ప్లాంట్ ఆఫీస్ కండక్ట్ చేసాం. ఈరోజు అనుకోకుండా ఇంతమందిని సిఐటీ వాళ్ళు తీసుకొచ్చే రక్తదానం చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అంటే స్టీల్ ప్లాంట్ లో లైన్స్ క్లబ్ కూడా ఉన్నది, లైన్స్ క్లబ్ సేవలు కూడా స్టీల్ ప్లాంట్ లో వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను నేను. అంటే చాలా మంది తెలియదు స్టీల్ ప్లాంట్ లైన్స్ క్లబ్ ఉంది. అందువల్ల ఈరోజు చాలా సంతోషకరం విషయం ఏంటంటే అయోధ్యలో మీరు చెప్పినట్లు ఈ 1 వీక్ లో ఎన్ని క్యాంపులు అయినా సరే ఇంత మాస్ బ్లడ్ డొనేషన్ జరిగిందంటే దాంతో పాటు ఒక గొప్ప దినం కూడా మనం భావించాలి. ప్రపంచ మానవాళి విముక్తి కోసం అనే ఆశయం కోసం అనేటువంటి జన్మించినటువంటి చదువుర జయంతి కూడా ఈరోజు. ఈ సందర్భంగా మనం డొనేట్ బ్లడ్ సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక నోబుల్ క్లాస్, ఆ నోబుల్ క్లాస్ ఒక గొప్ప కార్యక్రమం అనేది నిర్వహించాము ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా. అంటే రాష్ట్ర ప్రజలు కావచ్చు, మొత్తం మీడియా కావచ్చు, ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు పోరాటమే కాదు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది. అందులో భాగంగానే కరోనా టైంలో కూడా మనం దేశానికి ఆక్సిజన్ సప్లై చేసి ఎంతో మంది ప్రాణాలు కాకుండా చరిత్ర అనేది విశాఖ ఉప్పు కర్మాగారానికి ఉంది. అలాంటి విశాఖ ఉప్పు కర్మాగారం పనిచేస్తున్న మనము సిఐటి కార్యకర్తలుగా నాయకులుగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అమోఘమైన పాత్ర నిర్వహించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రధాన కార్యదర్శి రామస్వామి నుంచి బాగా అలసిపోయి ఉన్నారు. గత 2 రోజులుగా మన కార్యకర్తలు చేసినటువంటి స్పృష్ఫలితమే ఈరోజు మన 500 రీచ్ అనేది అవడం జరిగింది. కాబట్టి ముందుగా మన కార్యకర్తలకి, ఆఫీస్ బాయర్స్కి చెందినటువంటి మన సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఈ కృషిని మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఇదే విధమైనటువంటి మక్కువను తీస్తూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. అరుణ్ కుమార్ అక్కడ అరుణ్ అలా మిత్రులు నడిపాస్ గారు మనకు సర్టిఫికెట్ ప్రజెంట్ చేస్తారు. మీరు రామస్వామి గారు అయోధ్యలో చేస్తారు. మన అరుణ్ కుమార్ గారు ఓటాస్తే అని చెప్పి మనకు ఇస్తారు. నమస్కారం అండి. క్రియేటివ్ నాయకులు, క్రియేటివ్ ఆఫీస్ డైరెక్టర్, క్రియేటివ్ కార్యకర్తల సహాయ సహకారంతో విశాఖ ఉద్యోగుల దృఢ సంకల్పంతో ఈరోజు సుమారుగా 510 పరిశీలకు ఆ యూనిట్ సేకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సత్తాన్ని మరోసారి ప్రపంచానికి కార్యకర్తలకు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన
ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి ఉద్యోగికి, ప్రతి కాంట్రాక్ట్ వర్కర్కి, ప్రతి ఉక్కు అధికారికి, ఉక్కు సభ్యుల, ఉక్కు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వారికి వచ్చారు, మహిళా సోదరులు, మహిళా సోదరులు వచ్చారు, అందరికీ పేరు పేరున సిఐటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చి మా కార్యక్రమంలో మాతో పాటు భాగస్వామ్యం అయిన గౌరవ రెడ్ క్రాస్ వారికి, లైన్స్ క్లబ్ వారికి, అలాగే లైఫ్ షేర్ పెట్టడానికి వారికి అందరికీ సిఐటి తరఫున మరొకసారి పేరు పెద్ద మేము ప్రధానంగా తెలియజేస్తున్నాం. ఎంతో కార్యక్రమం అనిపిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఆల్.
Don't forget to like, subscribe and share the videos.